స్నో పడిన తర్వాత ఉంటుంది మొత్తం వైట్. ఫ్రెష్ ఐస్ క్రీమ్ లాగేది ఫ్రెష్ స్నో అన్నమాట. ఒకవేళ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మా దగ్గర స్నో స్టామ్ వచ్చిందండి. మా దగ్గర తుఫాన్ అంటే వర్షం పడుతుంది కదా, ఇక్కడ కొన్ని ఏరియాస్లో స్నో కూడా మామూలుగా అయితే కొంచెమే స్నో పడుతుంది. ఇప్పుడు తుఫాన్ కాబట్టి ఆల్మోస్ట్ మా కాళ్ళు మునిగి అంత స్నో ఉంది. స్టామ్స్ ఉన్నప్పుడే జనరల్గా ఇంకా పడుతుంది. నిన్న స్టార్ట్ అయింది, ఇప్పటికీ ఇంకా పడుతూనే ఉంది. నో స్టార్ట్ అవ్వక ముందు ఇట్లా ఉప్పేసేస్తారు, కొంచెం థర్మోకోల్ బాల్స్ లాగా ఉంది కదా చూడడానికి, సో అట్లాంటిది ఉప్పేస్తారు స్నో కరగడానికి. ఇదైతే మా మార్నింగ్ సిచ్యువేషన్ అనమాట. లేచి మా బెడ్రూమ్ నుంచి బయటకు చూడగానే మొత్తం స్నోనే, ఇక్కడ చూసినా వైట్ కలర్ కనిపించేసింది. ఇది విండోలో నుంచి మాత్రమే. ఇంకా కిందికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ చూడండి. డోర్ కనుక పొరపాటున ఓపెన్ ఉండుంటే మొత్తం ఇంట్లోకి స్నో వస్తుండనేమో, అంత స్నో పడ్డది. అంటే స్టామ్ అని చెప్పి ముందే చెప్పారు, కాకపోతే ఇంత పడుతుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం స్నో పడిపోయింది. ప్యాటియో ఫుల్ చైర్స్ మీద, చెట్ల మీద, మా నేమ్ ప్లేట్ మీద కూడా పడ్డది. మొత్తం స్నోనే, ఎక్కడ చూసినా స్నోనే ఉంది. ఇదంతా మేము నడవడానికి యూజ్ చేసే వాక్వే అనమాట, మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. ఎక్కడ వాక్వే ఉందో, ఎక్కడ చెట్లు ఉన్నాయో, అసలు ఎక్కడ నడవాలో కూడా అర్థం కానట్టుంది సిచ్యువేషన్. యాక్చువల్గా అయితే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేస్తారు వాక్వేస్ అన్నీ. అంటే మన ఇంటి ముందు ప్యాటియోస్ అండ్ ఇట్లా వాక్వేస్ ఏమున్నా వాళ్ళు క్లియర్ చేసేస్తారు. కాకపోతే స్నో అనేది మాకు చాలాసేపు చూపించింది. లిటరలీ ఒక 12 అవర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక డే 6 PMకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే వరకు మొత్తం స్నోనే చూపించింది అనమాట. సో స్టామ్ అని చెప్పి ముందే వార్నింగ్స్ ఇచ్చిండ్రు, అందుకని చెప్పి వాళ్ళు కూడా క్లియర్ చేయలేదు. ఫ్రెష్ ఐస్ క్రీమ్ లాగేది ఫ్రెష్ స్నో అనమాట. ఒకవేళ ఇది ఇంకొంచెం ఇట్లనే ఉంటే కనుక గడ్డగా ఫామ్ అయిపోతుంది, ఇట్లా తీయని కూడా రాదు. సో అందుకే కొంచెం ఫ్రెష్ స్నో ఉన్నప్పుడే కార్స్ మీద క్లీన్ చేస్తుంటాము, ఉప్పు మీద కూడా క్లీన్ చేస్తాం. మీకు మరీ కమ్యూనిటీ కానీ ఇక్కడిక్కడ చూపిస్తారండి. మొత్తం కమ్యూనిటీ వింటర్ స్టామ్ ఉందని చెప్పేసి మాకు ముందే వార్నింగ్స్ వచ్చేసినాయి అనమాట, స్నో చాలా పడుతుంది అని చెప్పేసి. సో మా దగ్గర ఏంటంటే ఇక్కడ పైన ఉన్న స్ట్రీట్స్కి స్నో అనేది చాలా కామన్ కాబట్టి ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ రెడీగా ఉంటాయి స్నో తీయడానికి, స్నో షవెల్స్ అండ్ బయట కూడా గవర్నమెంట్ వెహికల్స్ రెడీగా ఉంటాయి అనమాట స్నో క్లియర్ చేయడానికి రోడ్ మీద. మాకు కొంచెం అలవాటే కాబట్టి మేము ముందే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకోవడం అట్లాంటివన్నీ చేసి పెట్టుకుంటాము ప్రికాషన్స్. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొంచెము ఫ్రీజ్ అవ్వకుండా పైప్ లైన్స్ కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ మెజర్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ టెక్సస్ లాంటి ఏరియాస్లో ఇట్లా స్నో పడదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా పడేసరికి వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ ఉండడం కానీ అంత రెడీగా ఉండరు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అన్నమాట వాళ్ళు అది అడ్జస్ట్ అవ్వడానికి. చల్లగా అవుతుంది. యాక్చువల్గా స్నో పడేటప్పుడు అంత చల్లగా ఉండదు,
బయటికి రావచ్చు, నడవచ్చు, కాకపోతే స్నో పడిన తర్వాత ఉంటుంది మొత్తం వైట్. స్నో పడినంతసేపు బాగుంటుంది, కాకపోతే స్నో పడిన తర్వాత విండ్ స్టార్ట్ అవుతుంది అనమాట, అప్పుడు మాత్రం చాలా చల్లగా ఉంటుంది, అసలు బయట ఒక్క అడుగు కూడా పెట్టలేము. మా చెట్లు చూసినరా మొత్తం కాటన్ చెట్లలా తయారని, చలికి ఎట్లా చచ్చిపోయినాయి. ఈ స్నోకి ఉన్న ప్రాణం కూడా పోతుంది వీటికి. ఇది మా చెట్ల పరిస్థితి, ఇది మా చైర్ పరిస్థితి. ఈ స్నోతో యాక్చువల్గా స్నో మ్యాన్ కూడా చేసుకోవచ్చు. ఎంత ఉంది చూడండి ఈ స్నో, చాలు స్నో మ్యాన్ చేసుకోవడానికి. సో స్నో మ్యాన్ కూడా చేస్తాము, బ్లాగ్ చూస్తుండండి, స్నో మ్యాన్ కూడా చేస్తాం బ్లాగ్లో. స్నో పడ్డప్పుడు వాక్వేస్ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా క్లీన్ చేసుకోకపోతే కింద ఐస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీని కింద మీకు కనిపిస్తుంది చూడండి, ఆల్రెడీ ఐస్ ఫామ్ అయిపోయింది. అది వాక్వేలో కూడా సేమ్ ఇంతే సిచ్యువేషన్, వాక్వే మీద అయినా కార్స్ మీద అయినా సేమ్ ఇట్లనే అనమాట. క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఇట్లా ఐస్ ఫామ్ అయిపోతుంది, దాన్నే బ్లాక్ ఐస్ అంటారు. వాటర్ ఏమో అని కాలు పెడితే మాత్రం జారి పడతాం మనం. స్నో మ్యాన్ ట్రై చేద్దాం మనం. ఫస్ట్ ఇట్లా బాల్ చేసుకోవాలి, ఇట్లా కమ్యూనిటీ వాళ్ళు షవల్స్ తీసుకొని వచ్చి వాళ్ళే క్లీన్ చేస్తారనమాట. ఏముండేది అపార్ట్మెంట్స్లో కాబట్టి, అంటే మేము పే చేస్తాము వాళ్ళకి ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం అని, సో వాళ్ళే క్లీన్ చేస్తారు. అదే ఇండివిజువల్ హౌస్ అయితే మాత్రం ఎవరి హౌస్ ముందు వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, జస్ట్ రోడ్స్ మాత్రమే కమ్యూనిటీ వాళ్ళు క్లీన్ చేస్తారు. ఇవి షవల్స్ అంటారు, స్నో షవల్స్ అని చెప్పేసి. ఒకవేళ వీళ్ళు రావడం లేట్ అయితే మనం కూడా క్లీన్ చేసుకోవచ్చు. కార్ అనమాట, పొడి పొడిగా ఉన్నప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంటుంది, ఒక ఆయుధం ఉంటుంది అనమాట, దాంతో తీయాలి. ఇప్పుడు ఈ పనిలో ఉందాం మనము, రండి. ఇదే అనమాట ఆయుధము, ఈ బ్రష్ తోటి ఇదంతా తీసేయాలి. మా బేబీ అయితే లిటరలీ లేచినప్పటి నుంచి వెయిట్ చేస్తుండే, ఆమెని ఎప్పుడు స్నోలోకి తీసుకొస్తామా, ఎప్పుడు ఆడిపిస్తామా అని చెప్పి. ఓపెన్ చేయగానే ఇంకా డైరెక్ట్ వచ్చేసి ఆడడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపటి వరకు అయితే బాగానే ఉంటుంది, అంటే ఏదో ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ అయితే ఉండలేము స్నోలో. ఈమెకు కూడా ఇక్కడ లేయర్స్ వేసినాం, లోపల చాలా క్లోత్స్ వేసి పైన నుంచి స్వెట్ షర్ట్ లాంటివి వేసినాం అనమాట. ఈమె కొంచెం ఆడుకొని ఇంకా 5 మినిట్స్లో లోపల తీసుకుపోయినాము. తర్వాత నెక్స్ట్ డే మేమైతే కొన్ని రీల్స్ చేసుకున్నాము. ఈ రీల్స్ చూడాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ లింక్ కింద మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈ స్నో డేని మేమైతే ఒక మంచి మటన్ బిర్యానీతో ఎండ్ చేసినాము. బయట స్నో పడుతుంటే లోపల మంచి యమ్మీ యమ్మీ టేస్టీ బిర్యానీ తింటే ఎంత బాగుంటుందో కదా. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, ఇట్లా కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. స్నో కరగడానికి మాకైతే మినిమం టు మినిమం 1 వీక్ పడుతుంది. ఈ 1 వీక్లో మళ్ళీ స్నో పడితే దీని మీద మళ్ళీ అది ఫామ్ అవుతుంది. అట్లా వింటర్ ఇట్లుంటుంది అనమాట. సో చాలా చల్లగా ఉంటుంది. ఇంకా అదనమాట, ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై, టేక్ కేర్.